ఉంది. వాల్మీకి సామాజిక వర్గం చేసే ఈ పోరాటంలో అన్ని రకాలుగా మా సహాయ సహకారాలు ఉంటాయి, మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము ప్రకటించినప్పుడు కొంతమంది ఎస్టీ జాబితాలో ఉన్న కొంత కులాలకు సంబంధించిన సోదరులు కూడా నాతో మాట్లాడడం జరిగింది. వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చడం ద్వారా మేము నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి మీరు దీని మీద పునరాలోచన చేయాలని కూడా దీని మీద కొంతమంది పెద్దలు చర్చలు జరిపారు. నేను వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్పాను, ఇప్పుడు మీ సమక్షంలో కూడా మరొక్కసారి తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు వచ్చిన పార్టీలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీల అభివృద్ధి, ఎస్టీల అభివృద్ధి, ఎస్సీలు మైనారిటీల అభివృద్ధి అని చెప్తున్నారు తప్ప నిజమైన అభివృద్ధికి ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ప్రభుత్వము కృషి చేయలేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి అభివృద్ధి కోసము ఎన్నో రకాలుగా పథకాలు చెబుతున్నారు, నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్నారు తప్ప వీటిని పూర్తిగా ఈ సామాజిక వర్గాలకు ఉపయోగించే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు చూపించే లెక్కలు, వీళ్ళు చెప్పే పథకాలు ఈ వర్గాలకు పూర్తిగా అందకపోయినా దీని మీద గట్టిగా పోరాటం చేసే శక్తి వీళ్ళకు లేదనే అలసుతో ప్రభుత్వంలో ఉంటున్న నాయకులు, ప్రభుత్వ పెద్దలు పూర్తిగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన అభివృద్ధి నిధులన్నిటినీ కూడా కాజేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో వాల్మీకి లాంటి ఒక బలమైన సామాజిక వర్గము ఎస్టీ జాబితాలో చేర్చడం ద్వారా ఈ వర్గాలన్నింటికీ కూడా మంచి జరుగుతుంది తప్ప ఏ విధంగానూ నష్టపోయే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తున్నాను. ఈ వర్గాలకి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేస్తున్న మోసాల గురించి, ఈ దోపిడీ గురించి వాల్మీకి సామాజిక వర్గం ఎస్టీ జాబితాలో చేర్చినట్టయితే గట్టిగా అందరూ కలిసి పోరాడే అవకాశం ఉంది, కాబట్టి అన్ని రకాలుగా అందరికీ మంచి జరుగుతుందని కూడా నేను స్పష్టం చేస్తున్నాను. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావలేకుండా బోయ వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చినట్టయితే ఇప్పుడున్న సామాజిక వర్గాలతో పాటు ఈ వాల్మీకి సామాజిక వర్గానికి కూడా మంచి జరుగుతుందనే ఒక స్పష్టమైన నిర్ణయంతో బీసీ యువజన పార్టీ ఈ వాల్మీకి సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ని ముందుకు తీసుకుని వచ్చింది. ఈ డిమాండ్కి ఎప్పటికీ మేము 100% కట్టుబడి ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో కేవలము ఒక వాల్మీకి సామాజిక వర్గమో, ఒక బీసీ సామాజిక వర్గమో, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గమే కాదు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని వర్గాలు, అన్ని రకాల ప్రజలు ఈరోజు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వంచనకు గురవుతున్నారు, దోపిడీకి గురవుతున్నారు తప్ప ఏ ఒక్క వర్గ అభివృద్ధి ఈరోజు చిత్తశుద్ధితో చేసే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదనే విషయాన్ని కూడా ఈరోజు మనము గుర్తించాలి. మరీ ముఖ్యంగా 2019లో తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానాలతో పాదయాత్ర చేస్తూ ప్రతిరోజు డైరీ రాసుకుంటూ ఒక రకమైన ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏ నాయకుడు ఇవ్వని విధంగా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మోసం చెయ్యని వర్గం అంటూ లేదు, మోసం చెయ్యని ఈరోజు ప్రాంతం లేదు. 2019 నుండి ఈ రోజు వరకు అన్ని రకాలుగా రాష్ట్రాన్ని లూటీ చేస్తూ ఒక రకమైన అరాచక పరిపాలన కొనసాగిస్తూ బీసీలను మోసం చేస్తున్నారు. 56 కార్పొరేషన్లుగా విడదీసి, కులాల వారీగా అన్ని రకాలుగా విడదీసి ఒక్క రూపాయి కూడా వీళ్ళ అభివృద్ధికి కేటాయించకుండా కేవలం తన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి పదవులు ఇవ్వడం కోసము కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఈరోజు పూర్తిగా ఈ అన్ని వర్గాలని, అన్ని కులాలని వంచిన ఘనత, మోసం చేసిన ఘనత ఎవరికైనా ఉంది అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి మంచి చేస్తానని చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి పోలవరం ప్రాజెక్టు దగ్గర నుండి తీసుకుంటే
రాయలసీమలో ఉన్న ఎన్నో రకాలుగా పెండింగ్ ప్రాజెక్టులు తీసుకున్నా, కోస్తాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, అదేవిధంగా కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, ఏ ఒక్క జిల్లాలో కూడా